హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బ్లాగ్స్ తెలుగు. నేను మీ శ్రవణ్ బొద్దుల. వివిటీ ఛానల్లో ఈరోజు నేను మీకు మానకొండూరు పోచమ్మ టెంపుల్ని చూపిద్దామనుకుంటున్నాను. కామన్గా అందరూ అడుగుతున్నారండి, అన్ని టెంపుల్స్ చూపిస్తున్నావు అని, గ్రామదేవత టెంపుల్ చూపించట్లేదని. అదే టెంపుల్ ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఒక షూట్కి రావడం జరిగింది. అందులో భాగంగానే మీకు ఇక్కడ టెంపుల్ చూపించబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నదే మానకొండూరు లోపలి పోచమ్మ దేవాలయం. ఇక్కడ చూసినట్టయితే ఈ ప్రాంతం లోపలనే ఏదైనా మొక్కులు చెల్లించే భక్తులు ఉంటే మొక్కులు చెల్లిస్తారు. కోడి కానీ ఇంకా మేక కానీ వాటిని ఏమైనా అమ్మవారికి సమర్పించేది ఉంటే. ఒక చింత చెట్టు కూడా ఉందండి. ఇక్కడ ఒక మూడు చింత చెట్లు ఉన్నాయి. ఈ మూడు చింతల్ని పోచమ్మ వలె పవిత్రంగా భావిస్తారు. వీటిలోపల అమ్మవారు ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల విశ్వాసం. మరియు ఇక్కడ నా వెనకాల చూస్తున్నదే పోచమ్మ తల్లి దేవాలయం. ఇక్కడ మీకు చూస్తుంటే ఇది చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ ప్రధాన ద్వారానికి ఇక్కడ చిలుకలు కట్టబడి ఉన్నాయి. భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత ఇక్కడ చిలుకలు కట్టడం అనేది ఆచారంగా సాంప్రదాయంగా వస్తుంది. గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. మనం పోచమ్మ గర్భాలయానికి కూడా వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూస్తున్నదే అమ్మవారి గర్భాలయం. ఈ గర్భాలయానికి ముందుగా ఉన్న ఈ కడప చూస్తుంటే మొత్తం డబ్బులతో ఉంది. తమ కోరికలు నెరవేరిన వారు ఇక్కడ ఈ కడపకి కాయిన్స్ పెట్టడం అనేది ఆచారంగా వస్తుంది ఫ్రెండ్స్. మరియు గర్భాలయం లోపలి అమ్మవారు ఏ విధంగా ఉంది చూసి దర్శనం చేసుకుందాం. కమ్మి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రస్తుతం పోచమ్మ తల్లి గర్భాలయం లోపల ఉన్నాం. ఇక్కడ మీరు చూస్తున్నదే మానకొండూరు పోచమ్మ తల్లి గర్భాలయం. ఊర్లోపల ఎలాంటి శుభ కార్యక్రమాలు జరిగినా, ఎలాంటి పండుగలు జరిగినా పోచమ్మను వచ్చి దర్శించుకోవడం ఊర్లో అందరి ఆచారం. అన్ని దేవుళ్లకు కులాలకు అతీతంగా ఇక్కడ పోచమ్మ వారు మానకొండూరులో ఉన్నారు. ఈ పోచమ్మ తల్లి గర్భాలయం లోపలనే మనకు కోరిన కోరికలు నెరవేరిన వారు కొంగు బంగారమై వెలుస్తున్న పోచమ్మ తల్లికి చిలుకలు ఇక్కడ కట్టి వీటిని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక్కడ పోచమ్మ వాళ్ళు ఐదుగురు అక్కా చెల్లెలుగా వర్ణిస్తారు. అదే విధంగా మనకు అక్కడ వ్యూ లోపల కనబడుతుంది ఐదుగురు అక్కా చెల్లెళ్ళు. ఐదు దేవతల విగ్రహాలు మనకు ఒకటే శిల లోపల కనిపించడం ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రసిద్ధం. మరియు ఇక్కడ చూసినట్టయితే మా లక్ష్మీదేవి స్వరూపమైన పోచమ్మ గజర్మూర్తిపై ఒక ఏనుగుపై ఇక్కడ మనకు పోచమ్మ తల్లి దర్శనమిస్తుంది. పక్కన మనకు ఖడ్గాన్ని ధరించినటువంటి దుర్గా భవానీ అమ్మవారు, మరియు ఇటు పక్కన చూసిన ఖడ్గాన్ని ధరించిన అమ్మవారు, అటు పక్కన ఐదుగురు అక్కా చెల్లెలు, అటు సైడ్ చూస్తే పార్వతీ రూపంగా ఉన్న అమ్మవారు. అమ్మవార్లన్నీ అంబికాదేవిలు. ఒకే విధంగా ఐదు వివిధ విగ్రహాలను మీరు ఇక్కడ దర్శనం చేసుకున్నారు. కోరిన వారి కోరికలన్నీ తీరుస్తూ కొంగు బంగారమై వెలుస్తున్న పోచమ్మను అందరూ దర్శించుకోవాలని మనము ఇక్కడ ఈ వీడియోను బ్లాగ్ ద్వారా అందరికీ చూపిస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్టయితే అమ్మవారికి ఇష్టమైనటువంటి బెల్లము మరియు పెరుగును నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ నైవేద్యమే ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది. మరియు ఈ పోచమ్మ ఆలయం లోపలనే ఒక అఖండ జ్యోతి కూడా వెలుగుతూ ఉంటుంది. ఈ జ్యోతి దాదాపుగా 24 గంటలు మనకు వెలుగుతూ కనిపిస్తుంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఇక్కడ పూజాధికారులు ఇక్కడి ఆచారం ప్రకారంగా నిర్వహిస్తుంటారు. అమ్మవారిని మనము దర్శించుకోవడం మన అదృష్టంగా భావిద్దాం. ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరూ మానకొండూరు గ్రామదేవత గ్రామానందాన్ని సంరక్షిస్తున్నటువంటి పోచమ్మ తల్లిని దర్శించుకోండి ఫ్రెండ్స్. మనం కూడా అమ్మవారిని దర్శించుకుందాం. ఫ్రెండ్స్ చూసారు కదా, మానకొండూరు ఆలయం లోపల, మానకొండూరు గ్రామం లోపల పోచమ్మ దేవాలయాన్ని. ఇలాంటి మరిన్ని ఆలయాల విశేషాల కోసం మా ఛానల్ వివిటీ ఛానల్ విలేజ్ బ్లాగ్స్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్. శ్రవణ్ బొద్దుల.